విశ్వనగరం ఎన్నో గొప్పలు చెప్పుకునే మన హైదరాబాద్ లోని కలాసిగూడలో నిన్న రాత్రి పడ్డ వర్షానికి ఒక అమ్మాయి ప్రాణం బలైపోయింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ఇది ఒక యాక్సిడెంట్ అననాలా లేకపోతే మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిన మర్డర్ అననాలా అర్థం కావట్లేదు. పదే పదే ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇంకా ఎందుకు ఈ మొద్దు నిద్ర మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, అంతేగాని ఇంకా ప్రాణాలు తీసుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. మాకు కావాల్సింది హంగు ఆర్భాటాలు కాదు, తెలంగాణ ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. అవి కూడా మీరు ఇవ్వలేకపోతున్నారనంటే మళ్ళా ప్రజల దగ్గర నుంచి ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారు? ఒక్కసారి మీ అంతలు మీరు ప్రశ్నించుకోండి. మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. మీరు కార్ రేసుల కోసం అని చెప్పి రోడ్ల మీద రోడ్లు వేసి ప్రజాధనాన్ని వ్యర్థం చేసినా కూడా ప్రశ్నించని ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తారు. ఎందుకనంటే ఇలాంటి చిన్న చిన్న నాలాలు, డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతుల కోసం ఖర్చు మాత్రం మీరు పెట్టరు. అదే సెక్రటేరియట్ భవనం కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 షిఫ్ట్లలో పని వాళ్ళని పెట్టి పని చేయిస్తారు, 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారు. కానీ రోడ్లు, నాలాలు, డ్రైనేజీలు మాత్రం అలాగే ఉంటాయి. అందులో మనుషులు పడతారు, అందులో ప్రాణాలు పోతాయి, కానీ అది మీకు కనిపించదు. ఒక కుక్క కాటుకి మనిషి చనిపోతే కూడా మీరు మేలుకోలేదు. ఇంకెప్పుడు మేలుకుంటారు మీరు ఈ మొద్దు నిద్రలో నుంచి? నిన్నటికి నిన్న ఔటర్ రింగ్ రోడ్ ని కూడా మొత్తం లీజ్ కి చేసి మొత్తం ఉన్న డబ్బులన్నీ మీరు తీసుకున్నారు. మళ్ళీ డబ్బులు అసలు ఎక్కడికి పోతున్నాయి? ఆ డబ్బులు నిజంగా ప్రజల కోసం వాడుతున్నారా, లేకపోతే మీ పార్టీ మంచి కావాలని చెప్పి వాడుతున్నారా కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికన్నా మేలుకొని ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వండి. ఇంకొక ప్రాణం కూడా తెలంగాణ బిడ్డది పోతే తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు, మిమ్మల్ని ఎదురిస్తారు, మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. అంతేకాని ఈసారి మాత్రం ప్రజలు ఊరుకోరు. పదే పదే ప్రజలను అమాయకులని చేసి ఓట్లు గుంజుకోవడం కాదు, ఒక్కసారి ప్రజల కోసం ఆలోచించండి, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించండి.